భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి గారు ప్రచారాన్ని ప్రారంభించారు. గత వారం రోజులుగా విరివిగా గ్రామాల్లో తిరుగుతూ పార్టీతో పాటుగా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మనతో మాట్లాడడానికి రమణారెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రచార కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? ఈరోజు మొట్టమొదటిసారిగా భూపాలపల్లి మున్సిపాలిటీని ప్రచారం మొదలుపెట్టిన చూస్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి చాలా సానుకూలంగా పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి, ఇక్కడ స్థానికంగా నేను శాసనసభ్యుడి ఉంటే ఈ అభివృద్ధి కంటిన్యూ అవుతుంది అనే ఒక భావంతో ఉన్నారు. ఖచ్చితంగా నేను గతంలో శాసనసభ్యుడిగా చేసిన అభివృద్ధి, ఇప్పుడు చేసిన అభివృద్ధి ప్రజలందరూ కూడా నిమ్మరు వేసుకుంటా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా శాసనసభ్యుడి యొక్క పనితీరును అధ్యయనం చేసుకుంటారు. తప్పకుండా రేపు ఎన్నికల్లో ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఘన విజయం సాధించడానికి ప్రజలు సహకరిస్తారని పూర్తి విశ్వాసంతో. ఇంకోటి ఏంటంటే, అంటే రాజకీయంగా సహజంగా జరిగే ధోరణి ప్రక్రియ అది, అధికార పార్టీని కొంతమంది వీడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఈరోజు ఎందుకు జరుగుతుందంటే, నేను కాంగ్రెస్ నుంచి గెలిచినకి వచ్చిన పాత టీఆర్ఎస్ ఉంది, కొంతమంది కోవట్లు ఉన్నారు, ఇదంతా కొంత ఉంటుంది. ఇప్పుడైనా ఎన్నికలప్పుడు కొంత పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతుంది. అలాంటి ఓవర్లోడ్ అయిన వాళ్ళకు కొంత అడ్జస్ట్మెంట్ కాకేవలన పోయినా మళ్ళీ అటు సైడ్ గురించి కూడా చాలామంది వస్తున్నారు. ఇదంతా కూడా మరి పోయే వాళ్ళు పోవడం, వచ్చేవాళ్ళు రావడం అంతే జరిగినా ఇదంతా కూడా తాత్కాలికమైందే. అందరూ మరి పోయిన వాళ్ళతో ప్రజలు ఎవరు పోతలేరు, మరి ఖచ్చితంగా మరి తప్పకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇళ్ళ మీద లెక్క పెట్టదు, వచ్చిన వాళ్ళు కూడా అదే పద్ధతి ఉన్నారు. కాబట్టి ప్రజలను నమ్ముకున్నాం, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ఏమున్నాయంటే ఇతనైతేనే బాగుంటుంది, ఖచ్చితంగా ధర్మంగా వ్యవహరిస్తాడు, అందరితో బాగుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఉల్లలు పెట్టాడు, కక్ష సాధింపు ఉండదు, ఇతనైతేనే బాగుంటుంది అనే ఒక భావం ఉన్నది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు చాలా థంపింగ్ మెజర్తో గెలుస్తాం. ఇంకోటి ఏంటంటే, భూపాలపల్లి రూపురేఖలు మార్చిన ఘనత అయితే ఖచ్చితంగా రమణారెడ్డికి ఉందన్న వాదన అయితే బలంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా కొంత అంగీకరిస్తున్నారు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మెడికల్ కాలేజీతో పాటుగా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు. అంటే గ్రామాల్లో కొంత వెనుకబడింది, గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది ఒక వాయిస్ వినబడుతుంది. దానికి లేదండి, మీరు ఉదాహరణ, మీకు దగ్గరనే చెల్పూర్ అని ఒక విలేజ్ ఉంటుంది, ఒక విలేజ్ చూడండి, దాదాపు 7-8 కోట్లు అభివృద్ధి చేసినాం. లేదు, ఇక్కడనే పక్క పక్క కమలాపురం ఉంటుంది, అక్కడ పోయి చూడండి. ఎక్కడ అంటే, నేను చాలా బ్యాలెన్స్ చేస్తూ డెవలప్మెంట్ చేసిన, పట్టణీకరణ పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైన్స్ కట్టడం కానీ, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం కానీ, క్రీడా ప్రాంగణాలు చేయడం కానీ, మన ఊరు మన బడి కింద స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు కట్టడం కానీ, అన్నీ కూడా చేయడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంచినీటి సమస్యను పరిష్కారం చేసినాం. కాబట్టి ఈరోజు గ్రామాలలో కూడా ఎక్కడ పోయినా ఇదే స్పందన ఉంటుంది. మీరు చూడండి, గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి, పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి. టోటల్గా చాలా పాజిటివ్గా రేపు ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని కోరుతున్నాను. అంతిమంగా, అంటే భూపాలపల్లి నియోజకవర్గానికి పార్టీ మేనిఫెస్టో ఎలాగ ఉంది, కాకపోతే మీరు స్పెసిఫిక్గా ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారని చెప్పగలుగుతారు? నేను ఈరోజు స్థానికంగా కూడా నేను ఒక మేనిఫెస్టో లాస్ట్ టైం కూడా పెట్టుకున్నా, ఈసారి కూడా పెడుతున్నా. ఈరోజు నాకు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో టౌన్కు సంబంధించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ చేస్తాం, అదేవిధంగా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తాం, అదేవిధంగా ఇక్కడ ఒక పబ్లిక్ స్కూల్ తీసుకొస్తాం. మరి ఈరోజు తప్పకుండా నేను ఒక పబ్లిక్ స్కూల్ను, ఒక మంచి ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక స్కూల్ తీసుకొస్తాం, ఒక సెంట్రల్ స్కూల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, హెల్త్ బాగా అభివృద్ధి చేస్తాం. ఈరోజు ఈ టౌన్కు సంబంధించినటువంటి దాన్ని బైపాస్ రోడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి దాన్ని తొందరగా పూర్తి చేస్తాం. ఈ రకంగా భూపాలపల్లి ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. పరిశ్రమ పరంగా, వ్యవసాయపరంగా ఈరోజు టౌన్కి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు కలిపియడంలో ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. ఇది గండ్ర రమణారెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించడం తథ్యమే అని చెప్పేసి చెప్తున్నారు. కిరణ్, భూపాలపల్లి.